హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇప్పుడు మాత్రం సోషల్ మీడియా, ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్లో బిగ్ బాస్కి కొన్ని పేజెస్ ఉంటాయి అన్నమాట. సో బిగ్ బాస్ గురించి ప్రతి అప్డేట్ ఇచ్చే కొన్ని పేజెస్ అయితే ఉంటాయి. సో వాళ్ళు చాలా యాక్యురేట్గా ప్రతి అప్డేట్ని ఇస్తూ ఉంటారు. సో వాళ్ళందరూ ఏం చెప్తున్నారు అంటే, రతిక రోజ్ మళ్ళీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా రాబోతుంది అని చెప్పి చాలా చర్చలు అయితే జరుగుతున్నాయి. యూట్యూబ్లో వీడియోస్ చూసుకుంటే కానీ, ఇన్స్టాగ్రామ్లో పోస్టులు, ఇట్లా సోషల్ మీడియా మొత్తం ఇప్పుడు మళ్ళీ రతిక రీఎంట్రీ ఉండబోతుంది వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా అని చెప్పి చర్చలు అయితే జరుగుతున్నాయి. అసలు గతంలో ఏ కంటెస్టెంట్ కోసం కూడా ఇంతలా చర్చలు అయితే జరగల. మరీ ముఖ్యంగా బిగ్ బాస్ కోసమే కొన్ని అప్డేట్స్ ఇవ్వడానికి డెడికేటెడ్గా కొన్ని పేజెస్ ఉంటాయి. వాళ్ళు కూడా చెప్తున్నారు కాబట్టి ఎక్కడో నమ్మాలి అనే ఫీలింగ్ అయితే వస్తుంది. ఎందుకంటే రతిక లాంటి ఒక క్యారెక్టర్ బిగ్ బాస్ హౌస్లో ఉంటే నిజంగా గేమ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఆల్రెడీ మొన్న ఒక ప్రోమో కూడా చూపించారు మనకి గ్రాండ్ లాంచ్ 2.0 గురించి, ఒక 7 మెంబర్స్ కంటెస్టెంట్లు అయితే రాబోతున్నారని చెప్పి. సో వాళ్ళలో రతిక కూడా వస్తుందా, ఒక అమ్మాయి రతిక కూడా ఉండబోతుందా అని కూడా భావిస్తారు. ఎందుకంటే ఆ ప్రోమోలో కొన్ని విజువల్స్ కూడా చూపించడం జరిగింది. అందులో లేడీ కంటెస్టెంట్లు ముగ్గురు నలుగురు ఉన్నారు కాబట్టి, సో వాళ్ళలో రతిక కూడా ఉండొచ్చు అని కూడా భావిస్తున్నారు. సో అంటే రతిక ఇప్పటివరకు బిగ్ బాస్లో ఎలా ఉంది ఏంటి అనేది మనం చూసాం. అంటే బిగ్ బాస్ నుంచి రతిక వెళ్ళడానికి ముఖ్యంగా ఆడియన్స్ అయితే చాలా కారణం. బాబోయ్ ఈ అమ్మాయిని మేము భరించలేము, ఈయన గేమ్ చూడాల్సిన అవసరం మాకు లేదు. మరి ముఖ్యంగా పల్లవ ప్రశాంత్ వల్ల రతిక అయితే వెళ్ళిపోయింది, దీంట్లో నో డౌట్. ఎందుకంటే ఆ పల్లవ ప్రశాంత్తో ఒక కన్నింగ్ గేమ్ అయితే ఆడటం వల్ల అంత నెగిటివిటీ వచ్చింది రతికకు, కాబట్టి ఆ నెగిటివిటీతో బయటికి వెళ్ళిపోయింది. అయితే ఇక్కడ మళ్ళీ రతికకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా మళ్ళీ ఎందుకు తీసుకురావచ్చు, ఎందుకు రావచ్చు అంటే, రతికకు ఇక్కడ బిగ్ బాస్ టీం కొంచెం ఫేవర్గా ఉన్నారు అని మనకి అనుకుంటు. ఎందుకంటే చాలా దానికి సంబంధించి కూడా చాలా మేమ్స్ ట్రోల్స్ వచ్చినాయి. అయితే ఉడత ఉడత అనే ఒక టాస్క్ ఏదైతే ఇచ్చారో రతికకు, అక్కడ ఒక 2.5 అవర్ లూప్లో సాంగ్ ప్లే చేయటం, ఆ సాంగ్లో ఒక 1000+ ఎన్నో సార్లు ఉడత రావటం, దాన్ని రతిక కరెక్ట్గా కౌంట్ చేసి యాక్యురేట్గా చెప్పింది అని చెప్పి నాగార్జున గారితో చెప్పించడం, అసలు అంత 2.5 అవర్ సాంగ్ విని అందులో ఉడత అని ఇన్నిసార్లు వచ్చిందని చెప్పి, ఆ ఇచ్చిన ఎలివేషన్ ఏదైతే ఉందో అది ఫేక్ అని కూడా చాలామంది అనుకోవచ్చు. ఎందుకంటే అంత యాక్యురేట్గా ఎవరు చెప్పలేరు. పోనీ నాగార్జున గారు అంత పొగిడిన తర్వాత ఏమైనా తన గేమ్ అద్భుతంగా ఉందంటే లేదు, అసలు మరీ ఇక అసలు వరస్ట్ గేమ్ తనకి సరిగ్గా. అంటే తన ఒక స్ట్రాటజీ ప్రకారంగా వచ్చింది చూసారు, ఆ స్ట్రాటజీ వల్లే తను ఎలిమినేట్ కూడా అయిపోయింది. అంటే ఒక్కోసారి ఒక్కో వైపు మాట్లాడడం, ఎవరితో అయితే క్లోజ్గా ఉంటుందో వాళ్ళకే వెన్నుపోటు పడవడం, సో ఇలాంటి ఎలిమెంట్స్ అన్నీ కలిపి తను ఒక పెద్ద నెగిటివ్ క్యారెక్టర్ లాగా బయటకు వెళ్ళిపోయింది. కాబట్టి కనీసం ఆ నెగిటివ్ క్యారెక్టర్ని పాజిటివ్ చేయడానికి, ముందు ముందు తన కెరీర్ పరంగా తనకి మళ్ళీ ఫిల్మ్ అవకాశాలు కానీ ఇట్లా రావడానికి, ఒక రతిగా ఒక మంచి క్యారెక్టర్ అని ఒక ముద్ర వేయటానికన్నా మళ్ళీ తీసుకుని వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని డిస్కషన్స్ అయితే నడుస్తున్నాయి. సో ఇది రతిక వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా రాబోతుంది అనడానికి ఇలాంటి రీజన్స్ అయితే కొన్ని ఉన్నాయి. మరి మీ అభిప్రాయం ఏంటి, రతిక వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా రావాలంటారా, లేదంటే అవసరం లేదంటారా, వస్తే గేమ్ ఎలా ఉంటుంది లేకపోతే ఎలా ఉండదు, అసలు రతిక క్యారెక్టర్ ఏంటి, తన గురించి మొత్తం తెలిసిపోయింది, మళ్ళీ తను తీసుకొచ్చి మళ్ళీ ఒక కొత్త రోత అనేది అవసరం లేదు మాకు, చూసినంతవరకు చాలు ఇంకా అవసరం లేదు రతిక అని మీ కనిపిస్తే మాత్రం కామెంట్లో తెలియజేయండి. సో వైల్డ్ కార్డ్ ఎంట్రీ మీద మీ అభిప్రాయం అయితే తెలియజేయండి. అలాగే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, ఎందుకంటే లైక్ చేస్తేనే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుద్ది, కాబట్టి కంపల్సరీ లైక్ అయితే చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ. పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అందరూ కూడా తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేయండి. లైక్ చేయకపోతే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ కాదు. కాబట్టి మన రైతు బిడ్డ రాజస్వం అనేది ప్రజల్లోకి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా లైక్ అనేది అవసరం. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, ఎందుకంటే మన పల్లవి ప్రశాంత్ని గెలిపించుకునే బాధ్యత మన మీదే ఉంది కాబట్టి. జై జవాన్, జై కిసాన్.